అగర్వల్లి గారితో అసోసియేషన్ ఎప్పటి సార్? లాస్ట్ 1 ఇయర్ నుంచి, లాస్ట్ మార్చి నుంచి. అంటే మేము సిరిధాన్యాలని 2011లో మొదలుపెట్టినాం, ప్రాసెసింగ్ చేయడము, తినడము, అవన్నీ. కాదరవల్లి గారు వచ్చినాక ఇంకొంచెం క్లారిటీ దొరికింది. ఎందుకు సిరిధాన్యాలు తింటే ఆకలి కాలేదు, ఎందుకు ఇది తిని దాని వల్ల వెయిట్ తగ్గినా ఎనర్జెటిక్గా ఉండాము, ఎకాలజీకి ఎన్విరాన్మెంట్కు ఎట్లా మంచిది ఇది అని చెప్పే దానివల్ల ఇంకొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాడము. జనాలు కూడా తిన్న వాళ్ళందరికీ, ఎక్కువ మందికి దాని బెనిఫిట్ ఇమీడియట్ తెలుస్తుంది కాబట్టినే సిరిధాన్యాలకు అంత డిమాండ్ ఏర్పడింది. కానీ ఏదో బిజినెస్ చేసుకునే అవసరము ఆయనకు లేదు, మాకు లేదు. మేము ఆరోగ్యంగా మా పాటికి మేము కూర్చొని మా ఆరోగ్యం మాకు ఉంటుంది. బిజినెస్ చేసుకుని డబ్బులు ఎక్కువ సంపాదిస్తే ఆనందం రాదు అని తెలిసిపోయిన వాళ్ళలో మేము కూడా ముందర ఉంటాం. కాబట్టి డబ్బులు సంపాదించుకుంటే సంతోషం రాదు కాబట్టి ఈ వర్ష ఆధారితంగా పండే రైతులతో కలిసి బతికి, ఎట్లయితే మనం ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటానమో ఫ్యామిలీ ఫార్మర్ అని ప్రతి ఒక్క రైతుకు ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి సిటీలో ఉండే వాళ్ళకి ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. సో ఆ ఫార్మర్తో సంబంధం పెంచుకుంటే వాడు మంచి ఫుడ్ ఇస్తాడు. సో వాడు మన పేరు పెట్టుకోవాలి, ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటే ఫ్యామిలీ ఫార్మర్. సరే, ఇప్పుడు ఈ రెవల్యూషన్ చూస్తున్నారు కదా, చాలామంది మారుతున్నారు ఆహార అలవాట్లలో, సిరిధాన్యాలు ఫాలో అవుతున్నారు. వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చిన్నగా ఈ వరిధాన్యం పండించి దాంతో జబ్బులు వస్తూ ఉండయి, బాగాలేదు, అసిడిటీలు ఉన్నాయి, అల్సర్లు ఉన్నాయి, డల్గా ఉంది, ఇన్ని జబ్బులు, బయట తినకపోయినా చెత్త తినకపోయినా అందరికీ షుగర్లు వస్తూ ఉండయి, మా ఇంట్లో ఎప్పుడు ఎవరికి లేదబ్బా, మా పెదనే, మా తాతలకు ముత్తాతలకు ఎవరికి షుగర్ లేదు, బీపీ లేదు, మాకు వచ్చినాయి అనే దానికి ముఖ్యమైన కారణం రైస్ అనే విషయం చాలామందికి తెలుసు. అది ఒప్పుకోకపోవచ్చు. అంటే నాకు కూడా పెయిన్ఫుల్లే. అంటే ఇప్పుడు రైస్ను, వరిధాన్యాన్ని పండించే రైతుల పరిస్థితి ఏమైంది, వాళ్ళు కూడా కొరలు సాములు పండిస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు వాడుతూ ఉండే వేల లీటర్ల నీళ్ల బదులు 2800 లీటర్స్ నీళ్ళు కావాలా మరిదా పర్ కేజీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ రైస్. ఈ లోపల డక్కన్ క్రానికల్లో కూడా వేశారు క్లియర్గా, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్, అవి ఆర్టికల్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేశారు. ఒక్కొక్క అంటే మనం నాన్ వెజిటేరియన్ను బీఫ్ తయారు చేయాలంటే 15,000 లీటర్స్ కావాలి పర్ కేజీ ఆఫ్ బీఫ్. 15,000 లీటర్స్ కొర్రలకి సామాన్లకి 300 లీటర్లు కావాలి. సో ఇంత తక్కువ నీళ్ళలో 4 వానలు వండితే కూడా అద్భుతమైన ఫుడ్ తయారు చేసుకొని, ఈ ఫుడ్తో మనం రొట్టెలు చేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ యాక్చువల్గా రీసెంట్గా ఈ నీళ్ళన్నీ ఇట్లా వాడుతూ పోతూ ఉంటే, మీరు బీఫ్లు నాది బీజ పోతూ ఉంటే ఈ నదులు గిదులు అన్నీ కూడా మీకు తినేదానికే సరిపోతాయి. నదులు ఫ్లోనే ఉండదు. నదులు ఎప్పుడు ఫ్లో కావాలా, ఫ్లోరా అండ్ ఫోనా బతకాలంటే, అన్ని జంతువులు బతకాలంటే మనం సిటీలకు డైవర్ట్ చేయకూడదు, షుగర్ కేను, రైసు, గోధుమలు ఆపేసేయాలా. అంటే ఎక్కువ నీళ్ళు కన్జ్యూమ్ చేసి ఏ పంటలైనా ఆపేసేది మానవునికి తక్షణ కర్తవ్యం అనే విషయం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు క్లియర్గా రీసెంట్గా లాస్ట్ వీక్ మనకు డెక్కన్ క్రానికల్లో వేసారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, ప్రపంచమంతా దాని మీద పనిచేస్తూ ఉంది. రైట్ సైన్స్ అనేది అది, టెక్నాలజీ అనేది, టెక్నాలజీ అనే ముసుగులో మనం సైన్స్కి అగేనిస్ట్గా చేసేది కరెక్ట్ కాదు. ఫ్యూచర్ అంతా కూడా ఎలా అంటే ఫ్యూచర్ అంతా మారుతుంది అంటారా? అంటే ఎలా? డెఫినెట్గా. ఎందుకంటే 30 ఏళ్ళు మీరు ట్యాబ్లెట్ వేసుకొని షుగర్ పోలే, సిరిధాన్యాలని 3 నెలలు తింటే బాగా కంట్రోల్కి వచ్చింది, ఇంకొంచెం కష్టపడి వాకింగ్ చేసి, ఇంకొంచెం నేచర్కి దగ్గరగా ఉండి, ఫుడ్ నోటిని కొంచెం కట్టేసుకొని ఆ గంజి తాగితే షుగర్ తగ్గిపోతూ ఉంది. ట్యాబ్లెట్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో న్యాచురల్గా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది, ఆనందంగా ఉంది, బాగా నిద్రపడతా ఉంది. మేము 1+1 అంటారు కదా ఆఫరు, 1+10 అంటాను. అంటే నువ్వు బరువు తగ్గలని చేస్తే బాగా నిద్రపట్టా, ఎనర్జెటిక్గా ఉంటివి, మధ్యాహ్నం మత్తు లేదు, పొద్దున్న తినేసే సాయంత్రం ఎనర్జీ ఇట్లుండే, స్లిమ్గా ఉంటివి, సజీవంగా ఉండవు, బాగుండవు. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఎగురిస్తుంది. ఎందుకంటే సాయంత్రం వచ్చేటప్పటికి జనాలకి ఎప్పుడుకి అలాట్ అయ్యేది, సాయంత్రం ఆమె టీచర్గా వస్తుంది, ఈయన ఆఫీస్ నుంచి వస్తాడు, వచ్చేటప్పటికి ఇద్దరు టైర్డ్గా పడిపోయింటారు, ఏమే కొంచెం కాఫీ పెట్టి అంటే నేనాడు పెట్టి నువ్వు పెట్టుకో అంటుంది. ఏమికి ఓపిక లేదు కదా పాపము, అక్కడ మొదలైపోతాయి కథలన్నీ. అదే వచ్చినప్పుడు ఇంకా ఎనర్జెటిక్గా ఇట్లుండే అనుకో రోజంతా, అరే ఒకరికొకరు కలిసి పనిచేసే శక్తి వస్తుంది. పాపం వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఫిజికల్గా డల్ అయిపోతారు, సైకలాజికల్గా డల్ అయిపోతారు. ఇప్పుడు థైరాయిడ్ కొడతా ఉంటుందో, మెడిటేషన్లో కూర్చోలేరు. ఇప్పుడు బీపీ ఉంటుందో, షుగర్ ఉంటుందో, 4 గంటలు మనసును అనుసంధానించే శక్తి ఉండదు. ఇప్పుడు కూర్చొని ఎట్లుంటాడు లోపల, అందరికీ అశాంతిగా బాడీ అంతా కొట్టుకుంటా ఉంటే సైలెంట్గా ఎట్టు కూర్చుంటాడు. సో చాలా జునైన్గా మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా షుగర్లు బీపీలు వచ్చినాయి, ఎందుకంటే రైసు గోధుమల వల్ల వచ్చినాయి.
సో దాని నుంచి బయటపడి సిరిధాన్యాలు జొన్నలు రాగులు సద్దలు కూడా తింటూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు.